Telangana Mukhyamantri Garu Gauravani Ilu, Sri K. Chandrasekhar Garu, Mana Mukhyamantri Garu, YS Jagan Mohan Reddy Garini, Aashirvadinchavalsindiga Korutunnam. కొద్ది క్షణాల క్రితమే రాజ్యాంగబద్ధమైన పదవీ ప్రమాణం స్వీకరించి సర్వమత పెద్దల ఆశీస్సులు స్వీకరించి మీ అందరి ప్రేమ అనురాగం ఆశీస్సులతో అఖండ విజయాన్ని సాధించి ముఖ్యమంత్రిగా నియమితులైనటువంటి Andhra Pradesh Rashtra Nava Yuva Mukhyamantri Gauravaneelu Sri Jagan Mohan Reddy Gariki Hrudayapurvakanga Na Pakshana Telangana Prabhutvam Pakshana Telangana Prajala Pakshana Hrudayapurvakamainatuvanti Abhinandanalu Hrudayapurvakamainatuvanti Aashisulu తెలుగు ప్రజల జీవన గమనంలో ఇది ఒక ఉజ్వలమైన ఘట్టం ఉభయ రాష్ట్రాలలో దేశంలో ప్రపంచంలో అనేక ప్రాంతాల్లో ఉన్న తెలుగు ప్రజలందరూ ప్రేమతో అనురాగంతో పరస్పర సహకారంతో ముందుకు సాగడానికి ఈ ఘట్టం బీజం వేస్తున్నదని నేను బలంగా విశ్వసిస్తూ ఉన్నాను ముఖ్యమంత్రి గారు మీ వయస్సు చిన్నది కాని బాధ్యత పెద్దది బాధ్యతను అద్భుతంగా నిర్వహించగలిగినటువంటి అభినవేశం శక్తి సామర్థ్యం ధైర్యం స్థైర్యం మీకు ఉందని గత 9 సంవత్సరాలలో మీరు ప్రస్ఫుటంగా నిరూపించారు వయస్సు చిన్నదైనా మీకు ఆ శక్తి తండ్రి నుంచి వచ్చిన వారసత్వం అద్భుతంగా మిమ్మల్ని ముందుకు నడిపిస్తుందని నేను ఆశిస్తున్నాను మీ కార్యనిర్వహణలో మీ కాలంలో సుభిక్షంగా ప్రజలందరూ సంతోషంగా ఉండాలని మీరు సంపూర్ణ విజయాన్ని సాధించాలని భగవంతుని నేను మనసారా ప్రార్థిస్తూ ఉన్నాను ఈ సందర్భంగా ఒక మాట రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఇప్పుడు మనం చేయవలసింది కర్గచాలనం కాదు కరచాలనం ఒకరి అవసరాలకు మరొకరు ఆత్మీయతతో అనురాగంతో పరస్పరం సహకరించుకుంటూ అద్భుతమైనటువంటి ఫలితాలు రాబట్టాల నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారి ముందున్న కర్తవ్యం గోదావరి జలాల సంపూర్ణ వినియోగం 100% జరిగి తీరాలి మీ ఆధ్వర్యంలో జరుగుతుందని నేను విశ్వసిస్తా ఉన్నాను కృష్ణా నదిలో మనకు సమస్యలున్నాయి అక్కడ లభించే ఒక్కొక్క నీటి బొట్టును ఒడుపుగా ఉద్దికగా ఓపికగా ఉభయ రాష్ట్రాల వాళ్ళం కలిసి వినియోగించుకుంటూనే సమృద్ధిగా ఉన్న గోదావరి జలాలతో ఉభయ రాష్ట్రాల్లోని ప్రతి అంగుళం సస్యశ్యామలం కావాలని నేను మనసారా కోరుకుంటూ ఉన్నాను ఆ కర్తవ్య నిర్వహణలో అవసరమైనటువంటి అండదండలు సహాయ సహకారాలు అన్ని విధాలుగా తెలంగాణ రాష్ట్రం అందిస్తుందని ఈ సందర్భంగా ఉభయ రాష్ట్రాల ప్రజలకు కూడా నేను తెలియజేస్తా ఉన్నాను చాలా సంతోషం అద్భుతమైనటువంటి అవకాశాన్ని ప్రజలిచ్చారు దాన్ని సద్వినియోగం చేసి పేరు నిలబెట్టి అద్భుతమైనటువంటి పేరును చరిత్రలో నిలిచిపోయే విధంగా కీర్తి ప్రతిష్టలు ఆర్జించాలని ఇంతకుముందు మత పెద్దలు దీవించినట్టుగా ఒక్క టర్మ్ కాదు కనీసం 3-4 టర్ముల వరకు మీ పరిపాలన ఈ రాష్ట్రంలో కొనసాగాలని మనసారా దీవిస్తూ మీకు శుభాశీస్సులు అందిస్తూ నేను విరమిస్తాను